వెల్కమ్ టు టాలీ ట్యూబ్. భారతీయ సినిమా చరిత్రలో మన తెలుగు సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పుకోవచ్చు. దానికి కారణం మన దర్శకులు. ఆనాటి దర్శకులు ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి నుంచి నేటి దర్శకులు కొరటాల శివ వరకు ప్రతి డైరెక్టర్కి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అయితే మన తెలుగు డైరెక్టర్స్ కూడా అలాంటి ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 1950లలో ఆదిత్య సుబ్బారావు సెంటిమెంట్ కథలతో హిట్లు కొట్టగా కేవి రెడ్డి మాయలు మంత్రాలతో హిట్లు కొట్టాడు. ఆదిత్య సుబ్బారావు మూగ మనసులు, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, తేనె మనసులు లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, కేవీ రెడ్డి మాయబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 1960లలో బి విఠలాచార్య కత్తి యుద్ధాలు ట్రేడ్ మార్క్గా కాంతారావు హీరోగా పలు చిత్రాలు దర్శకత్వం వహించారు. కాంతారావు కత్తులు కాంతారావుగా ప్రసిద్ధి చెందారు. చిక్కడు దొరకడు, అగ్గిదర, గురువును మించిన శిష్యుడు వాళ్ల కాంబినేషన్లో వచ్చిన కొన్ని చిత్రాలు. 1970లలో దర్శకునిగా కె విశ్వనాథ్ పరిచయం అయ్యారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఈయన పేరు సుస్థిరం. ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని ఇంచుమించు క్లాసికల్స్ అనే చెప్పవచ్చు. ఈయన సినిమాలు మన సాంప్రదాయ విలువలను అర్థం పడుతూ, మన సంఘంలోని మూఢ నమ్మకాలను ఎత్తి చూపుతూ ఒక మంచి మెసేజ్ కలిగి ఉంటాయి. శంకరవనం, స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి సినిమాలు ఈ కోవకు చెందుతాయి. 1980 తర్వాత కె రవీంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలలో పూలు, పండ్లు, బొడ్డు సీన్లు తప్పనిసరిగా ఉండేవి. ప్రతి పాట కలర్ఫుల్గా చిత్రీకరించడం ఈయన స్పెషాలిటీ. దేవత, అల్లరి ప్రియుడు, ఘరానమ్మగుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ, కలం పేరు బాపు. ఈయన సినిమాలు నేటివిటీకి దగ్గరగా మన కుటుంబంలోని స్త్రీల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఉంటాయి. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళం, రాధాగోపాలం వంటి సినిమాలకు ఈయన దర్శకత్వం వహించారు. కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఎక్కువ మూవీస్లో చిరంజీవి హీరో కావటం విశేషం. కోడి రామకృష్ణ సినిమాలలో దేవుళ్లను, దయాలను, గ్రాఫిక్స్ని ప్రధాన ఆకర్షణగా చూపించి హిట్లు కొట్టాడు. బి గోపాల్ సినిమాలలో అయితే బాంబులు పడాల్సిందే, సుమలు లేవాల్సిందే ఆ మూవీ హిట్. ఇక ఇప్పటి డైరెక్టర్స్ గురించి చెప్పాలంటే, కృష్ణవంశీ సినిమాలలో పెద్ద ఫ్యామిలీలతో స్క్రీన్ అంతా నిండిపోతుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలలో కత్తులు, గన్స్, బాంబ్స్, మర్డర్స్ అంతా రక్తమయం. రాజమౌళి సినిమాకి ఒక కొత్త వైపు చూపిస్తారు. క్రిష్ సినిమాలలో హీరో చచ్చిపోతాడు. త్రివిక్రమ్ సినిమాలలో హీరో పంచుల మీద పంచులు వేస్తుంటాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అయితే హీరో తడకట్టాల్సిందే, మీసాలు మెలేయాల్సిందే. శ్రీను వైట సినిమాలలో ఖచ్చితంగా ఒక మందు తాగే సీన్, దాంతోపాటు గాజు పెంకులపై డాన్స్ చేసే సీన్ ఉంటుంది. పూరి జగన్నాథ్ హీరోకి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరిని కేర్ చేయడు. శేఖర్ కమ్ముల సినిమా లో బడ్జెట్ మూవీస్ అంత కూల్ అండ్ కామ్ గోయింగ్ గా ఉంటాయి. ఇక కాస్ట్లీ సెటింగ్స్ లేనిదే గుణశేఖర్ అసలు సినిమానే తీయడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది డైరెక్టర్స్ తమ తమ ట్రేడ్ మార్క్లతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. వాళ్ళందరికీ మన అభినందనలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.